హాయ్ అండి, ఈరోజు నేను ఇన్స్టెంట్గా గ్లో అయ్యేందుకు ఒక ఫేస్ ప్యాక్ను చూపించబోతున్నాను. ఇది మనము మన ఫేసు మామూలుగా ట్యాన్ అవుతూ ఉంటుంది కదా, మనము స్కిన్ కేర్ అనేది తీసుకుంటూ ఉండాలి. వారానికి ఒకసారి కానీ, 2 వారాలకు ఒకసారి కానీ, అంటే 10 డేస్కి ఒకసారి కానీ ఇలాంటి ఫేస్ ప్యాక్లు వేసుకుంటున్నట్లయితే మనము ఈవెంట్ టోన్ని మెయింటైన్ చేసుకోవచ్చు. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా బెల్ ఐకాన్ ప్రెస్ చేశారంటే నేను ఏ వీడియో చేసినా మొబైల్లో మీకు నోటిఫికేషన్ వస్తుంది. దీనికి ముందుగా మనము ఫేస్ ప్యాక్కి వేసుకుందాము. దీనికి ముందుగా ఒక కప్పు తీసుకుందాము. ఇలా ఒక కప్పు తీసుకొని అందులో ముల్తానీ శాండిల్వుడ్ పౌడరు 1 స్పూను వేసుకోవాలి. ఇదేనండి మెయిన్ ఇంగ్రీడియంట్ మనకి గ్లోయినెస్ని తీసుకొచ్చేది. ఇది ఎస్టి మధు, అంటే అతి మధురం. ఇది మనకి ఆయుర్వేదిక్ షాపుల్లో అవైలబుల్గా ఉంది, అలాగే మనకి ఆన్లైన్లో కూడా దొరుకుతుందండి. ఇదైతే 1/2 స్పూన్ తీసుకోవాలి. ఇది హిందీలో దీన్ని ఎస్టి మధు అంటారు, లేకపోతే ముల్లెట్టి అని కూడా అంటారనమాట. లిక్కరైస్ పౌడర్, చాలా పేర్లు ఉన్నాయి దీనికి, ఏదైనా కూడా ఒకటేను. ఇది తీసుకున్న తర్వాత 1/2 స్పూను 2 చిటికెడులు పచ్చిపసుపు, అంటే కస్తూరి పసుపు యాడ్ చేసుకోవాలి. అలాగే 1 స్పూను తేనె, అదేవిధంగా 2 స్పూన్లు పాలు, తర్వాత 2-3 చుక్కల నిమ్మరసము యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ మనకి గ్లోయినెస్ని ఇస్తాయి. ఆ తర్వాత రోజ్ వాటరు, మన ప్యాక్కి మనం వేసుకునేటట్లు సరిపోయే విధంగా రోజ్ వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. కన్సిస్టెన్సీని చూసుకోవాలి. ఆ తర్వాత ఇలా మనము ఫేస్ వాష్ చేసుకున్నాక పచ్చిపాలతో, అంటే రా మిల్క్తో మనము కాటన్ ముంచి ఇలా నీట్గా తుడుచుకోవాలి ఫేస్ అంతా. ఎప్పుడు కూడా మన ఫేస్ ప్యాక్ కానీ ఏదన్నా మనము ఫేషియల్ కానీ చేసుకునేటప్పుడు క్లిన్జింగ్ చేసుకుంటాం కదా, అదేవిధంగా మనం ఇలా క్లిన్జింగ్ చేసుకోవాలి ఫేస్ అంతా. అప్పుడే మనము ఏ ప్యాక్ని వేసినా కూడా మనకి పోర్స్లోకి వెళ్తాయన్నమాట, ఇలా చర్మరంధ్రాల్లోకి వెళ్తాయి. ఈ విధంగా మనము థిక్ లేయర్గా ఫేస్కి అంతా అప్లై చేసుకోవాలి అప్వర్డ్ డైరెక్షన్లో. ఎప్పుడు కూడా ఫేస్ ప్యాక్ అనేది అప్వర్డ్ డైరెక్షన్లోనే వేసుకోవాలి. ఈ విధంగా ఫేస్కి అంతా నెక్కి అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకొని 1-15 మినిట్స్ ఉంచుకోవాలి. మనకి ఫేస్ ప్యాక్ ఎప్పుడు మొత్తం ఆరిపోకూడదు, 1/3 భాగం ఆరిపోతే సరిపోతుంది. ఇది ఏ స్కిన్ వాళ్ళకైనా సరిపోతుందండి. మనకి డ్రై స్కిన్ అయితేనేమి, ఆయిల్ స్కిన్ని దేనికైనా కూడా మనకి సరిపోతుంది. మన ఏ స్కిన్ అనేది మనం ఆలోచించక్కర్లేదు, ఎవరికైనా కూడా ఇది సూట్ అవుతుంది. చాలా బాగా పనిచేస్తుంది, మంచి గ్లోయిని ఇస్తుంది. ఈ విధంగా తడి కాటన్ టవల్తో మనం తుడుచుకోవాలి. అలా తడుపుకోవాలన్నమాట. తడుపుకొని అప్పుడు మసాజ్ చేసుకోవాలి. నీళ్ళతో తడుపుకొని మెల్లగా 5 మినిట్స్ మసాజ్ చేసుకున్నట్లు రుద్దుకుంటే మనకి లోపలికి అంతా పోర్స్లోకి వెళ్ళి మనకి చర్మరంధ్రాల్లోకి మన ఫేస్ అనేది బాగా గ్లోయ్ అవుతుంది. 15-20 మినిట్స్ ఉంచుకోవాలంటే మొత్తం ఆరిపోకూడదు. ఎప్పుడు కూడా ప్యాక్ అనేది మనం 80% ఆరితే చాలు, ఇలా తుడిచేసేసుకోవాలన్నమాట. లేకపోతే ఫేస్ వాష్ చేసేసుకోవచ్చు చల్లటి వాటర్తో. ఈ విధంగా మనం చేసుకుంటే మన స్కిన్ అనేది చాలా గ్లోయీ అవుతుందండి. చూడండి మనకి ఎంత చేంజ్ వచ్చిందో. ముందు ఫేస్ ట్యాన్గా ఉంది కదా, ఇలాంటప్పుడు మనం ఇది అప్లై చేసుకున్నట్లయితే మనకి చాలా బాగా యూజ్ అవుతుంది. చూడండి మనకి ఎంత చేంజ్ వచ్చిందో.